अंदर की नमस्कार मन गौरव मुख्यमंत्री गारैना जगनमोहन रेड्डी गारी परिपालन मन राष्ट्र अभिवृद्धि पदंलो मुंदुकु दूसुकेल्तू रामायपट्नं पोर्ट शंकुस्थापन चेयडं जरिगिंदि अभिवृद्धि इंको वैपु संक्षेमं समपाललो నడిపిస్తూ జగనన్న పాలనని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు అలాగే సంక్షేమ పథకాలను పారదర్శకంగా ఎటువంటి అవినీతికి తావు లేకుండా 165 కోట్ల రూపాయల విలువైన సంక్షేమ పథకాలను ఈ రోజు ప్రజలకు అందిస్తూ ఉన్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారిని సగర్వంగా తెలియజేస్తున్నాను అలాగే తన పాలనలో మహిళలకు పెద్దపీట వేశారు మహిళల్ని ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ రోజు మన రాష్ట్రంలో తీసుకుంటే మహిళలకు ఇచ్చినని పథకాలు గాని అలాగే మహిళలకు రక్షణ కోసం చేపట్టిన పథకాలు గాని అలాగే మహిళలకు ఇచ్చిన రాజకీయ పదవులు గాని మన రాష్ట్రంలో ఇంతకు ముందు ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు అంతేందుకు దేశంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు పరిపాలిస్తున్నారు ఆ ముఖ్యమంత్రులు ఎవరు కూడా చేయనడగా మహిళలకు ఈ రోజు జగనన్న పెద్దపీట వేస్తూ ఉన్నారు అలాగే పేదవాడైతే చాలు వాళ్ళకి కొల్లం చూడడం మతం చూడడం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఏ విధంగా అయితే హామీ ఇచ్చారో అదే విధంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పారదర్శకంగా పథకాలు అందిస్తూ ఉన్నారు అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి అతను ముఖ్యమంత్రిగా అతని గ్రాఫ్ ఈ రోజు చాలా బాగా పెరిగింది దానికి ఉదాహరణే మన ప్లేనరీ చూసాం లక్షలాది మంది జనాలు స్వచ్ఛందంగా వచ్చి జగనన్నకు మద్దతు తెలియజేశారు ఆ ప్లేనరీ చూసాక తెలుగుదేశం పార్టీ వాళ్ళకి నిద్ర పట్టట్లేదు చంద్రబాబు నాయుడు గారికి అయితే అర్థమైపోయింది అతని జీవిత కాలంలో ఇంకా ముఖ్యమంత్రి కాడు జగనన్నే శాశ్వతంగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటారు దాంతో అతనికి నిద్ర పట్టట్లేదు మాట పెగలట్లేదు అందువల్న ఫ్రస్ట్రేషన్ గురైపోతున్నారు చంద్రబాబు నాయుడు గారు గాని అతని పార్టీ నాయకులు గాని అందుకోసమని ఇష్టం వచ్చిన అబద్ధాలు మా జగనన్న మీద మా ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూస్తాం నిన్నే చూసాం తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలైన అనిత గారు ఎలాంటి విమర్శలు చేశారో ఎలాంటి అబద్ధాలు మాట్లాడారో యాక్చువల్ గా రికార్డ్స్ లో అనిత గారికి ఆ వంగలపూడి అనిత అని పేరు గాని మన విశాఖపట్నం ప్రజలు ఆమెను ఏమంటారంటే అబద్ధాల అనిత అబండాల అనిత అంటారు ఎందుకంటే ఆ మాట్లాడవన్నీ అబద్ధాలు అబండాలే ఎందుకంటే నిన్న ఆవిడ మాట్లాడుతూ ఒక మాట అన్నారు మా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రపంచానికి కరోనా వచ్చిందట ఆ జగన్ అన్నది ఐరన్ లెగ్గట అసలు అండానికి ఆమెకి మనసు ఎలా ఒప్పింది అసలు ఆవిడ అనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిరా లేదా ప్రపంచంలో అన్ని దేశాలు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారా ఆమె తెలుసుకోవాలి నిజంగా ఇలాంటి వ్యాఖ్యలు అవివేకంతో చేసే ముందు ఒకసారి అద్దం ముందు నిల్చొని తనను తాను ప్రశ్నించుకుంటే బాగుంటుంది అసలు యాక్చువల్ గా ఐరన్ లెగ్ అంటే మన రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెప్తారు చంద్రబాబు నాయుడు గారి పేరు ఎందుకు గూగుల్లో ఐరన్ లెగ్ ఎవరు అని సెర్చ్ చేస్తే టక్కున చంద్రబాబు నాయుడు గారి పేరు వస్తుంది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాల్లో కరువు మండలాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వమే ప్రతి సంవత్సరం ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారు కరువు కవల పిల్లలని ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటూ ఉన్న పరిస్థితి మనం చూసాం అలాగే పుష్కరాల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇలా అడుగు పెట్టారు 29 మంది చనిపోయారు దాన్ని అంటారు ఐరన్ లెగ్ అంటే చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాల్లో ఎవరికి కనుక మద్దతు ఇస్తే వాళ్ళు ఓడిపోతూ ఉన్నారు దాన్ని అంటారు ఐరన్ లెగ్ అంటే అనిత తెలుసుకోమ్మా నీ చంద్రబాబు నాయుడు గారు ఐరన్ లెగ్ జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళలో రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఒక్క మండలం కూడా కరువు మండలంగా ప్రకటించలేదు అలాంటి ఆ గోల్డెన్ లెగ్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనని సగర్వంగా తెలియజేస్తున్నాను అలాగే అనిత గారు ఇంకా మరీ ఘోరంగా దిగజారిపోయి మా జగనన్న సతీమణైన భారతమ్మ గురించి విమర్శలు చేస్తూ ఉన్నారు అసలు ఆమె స్థాయి ఏంటి ఆమె భారతమ్మ గురించి మాట్లాడే అర్హత గాని ఆమె పేరెత్తే అర్హత గాని అనితకు లేదని నేను తెలియజేస్తున్నాను భారతమ్మ కాలి కోటి కోట నువ్వు సరిపోవు అనిత అది తెలుసుకొని మాట్లాడు ఎందుకంటే భారతమ్మ ఏ రోజు కూడా రాజకీయాల గురించి మాట్లాడలేదు ఏ రోజు కూడా
రాజకీయాల్లో ఇన్వాల్వ్ అవ్వలేదు. ఎంతసేపు తన వ్యాపారం చూసుకుంటూ తన ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఒక బాధ్యతాయుతమైన మహిళగా ఉన్నారు మనందరం చూసాం. ఆ రోజు సోనియా గాంధీ ఇదే చంద్రబాబు నాయుడు కలిసి అక్రమంగా ఎన్నో కేసులు పెట్టి జగనన్నని అక్రమంగా జైల్లో పెట్టినప్పుడు భారతమ్మ ఎంత మనోనిబ్బరంతో ఎంత గుండె ధైర్యంతో కుటుంబాన్ని నడిపారు, తన వ్యాపార సంస్థలు నడిపారు. ఆ సంస్థల మీద డిపెండ్ అయిన ఎన్నో వేల కుటుంబాలు రోడ్డును పడిపోకుండా ధైర్యంగా ముందుకు నడిపించారు. అలాంటి మహిళ ఎంతో మంది మహిళలకి స్ఫూర్తిదాయకం. ఆ సమయంలో ఆమె ధైర్యానికి అలాగే ఆత్మస్థైర్యానికి మనోనిర్భరానికి ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఉన్న పరిస్థితి. ఆమె నిజం చెప్పాలంటే ఒక సక్సెస్ఫుల్ ఉమెన్, ఒక సక్సెస్ఫుల్ వైఫ్, అలాగే ఒక సక్సెస్ఫుల్ మదర్. అంతేకాకుండా ఆవిడ ఒక సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఆమెను రోల్ మోడల్గా ఈరోజు తీసుకుంటూ ఉన్నారు. అసలు మహిళా పారిశ్రామికవేత్తలు అయితే భారతమ్మని ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకుంటూ ఉన్న పరిస్థితి. ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న తల్లులు ఆమెను ఆదర్శవంతంగా తీసుకుంటూ ఉన్నారు. ఎందుకంటే తన పిల్లల్ని ఎంత చక్కగా చదివిస్తున్నారు, ఇంత బిజీ లైఫ్లో కూడా పిల్లల్ని అంత చక్కగా చదివించడమే కాకుండా అంతర్జాతీయ యూనివర్సిటీలో సీటు తన పిల్లలు సంపాదించారు అంటే అందులో ఖచ్చితంగా భారతమ్మ పాత్ర కృషి మరవలేనిదని తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఉన్నతమైన కుటుంబంలో పుట్టారు ఆవిడ, అలాగే ఒక ఉన్నతమైన కుటుంబానికి కోడలుగా వచ్చారు, అలాగే ఉన్నత విద్యావంతురాలు, అలాగే ఉన్నతమైన విలువలు కలిగిన వ్యక్తి మా భారతమ్మ అని మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా సగర్వంగా తెలియజేసుకునే పరిస్థితిని ఆవిడ ఈరోజు కల్పించారు. మేమందరం అలా ఫీల్ అవుతాం, అంత గొప్ప వ్యక్తి మా జగనన్న భార్య అనేసి మేమందరం కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. అలాంటి మహిళ గురించి ఈరోజు దిగజారుడు విమర్శలు చేస్తున్నారంటే చాలా అసహ్యం వేస్తుంది. దీని వెనక ఖచ్చితంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అసలు నిజం చెప్పాలంటే ఆ రోజు హర్షిణీ రెడ్డి గారు భారతమ్మ జగనన్నలు పెట్ట హర్షిణీ రెడ్డి గారు డిస్టింక్షన్ సాధించినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఓపెనింగ్ మీటింగ్ లో కామెంట్ చేశారు. అంటే అతను ఎంత కుళ్ళుకుంటున్నారో అర్థమవుతూ ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలకి. నిజంగా అతనికి జ్ఞానం అనేది ఉంటే తన ఇంట్లో కూడా భార్య పిల్లలు ఆడవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళని చక్కగా మంచి ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్ది ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరితో శభాష్ అనిపించుకోవాలి. అది మానేసి ఇంత చక్కటిగా కుటుంబాన్ని సంస్థల్ని నడుపుతున్న భారతమ్మని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసం? అసలు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేయలేనివి ఈరోజు జగనన్న ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు చేస్తున్నారు కాబట్టి ఈ ప్రజల్లో వస్తున్న ఆదరణని జగనన్నకు వస్తున్న క్రేజ్ని చూసి ఓర్వలేక అతనే వెనకుండి ఇలాంటి మహిళలతోని ఇలాంటి కామెంట్స్ ఇంట్లో ఆడోళ్ళని బయటికి తీసుకొస్తూ చేస్తూ ఉన్న పరిస్థితి మనం చూసాం. అసలు అనిత గారిని తీసుకుంటే అసలు ఆవిడికి భారతమ్మ గురించి పేరెత్తే అర్హత కూడా లేదు. ప్రభుత్వ భూమిని తీసుకొని ప్రభుత్వానికే అమ్మేసిన ప్రబుద్ధురాలు. అలాంటి వ్యక్తి భారతమ్మ గురించి మాట్లాడే అర్హత ఉందా అని నేను ప్రశ్నిస్తున్నాను. నిజం చెప్పాలంటే మేము మాట్లాడలేమా తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆడవాళ్ళ గురించి, ఇంట్లో ఆడవాళ్ళ గురించి, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల గురించి మాట్లాడలేమా? మాకు మాటలు రావా? మరి చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు పరిపాలించారు. ఆ రోజు భువనేశ్వరి గారు, చంద్రబాబు నాయుడు గారి సతీమైన అయిన భువనేశ్వరి గారు ఎన్ని సూట్ కేసులు మోశారు అనిత చెప్తూ ఉంది మా భారతమ్మ సూట్ కేసులు మోస్తున్నారని. ఆ మాట అనడానికి అసలు సిగ్గుందా? మరి అలా అయితే ఆ రోజు 14 ఏళ్ళ సమయంలో మీ భువనేశ్వరి గారి ఎన్ని సూట్ కేసులు మోశారు? లోకేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు మీ బ్రాహ్మణి గారి ఎన్ని సూట్ కేసులు తీసుకున్నారు చెప్పమని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన సొంత మామనే వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యారు. మరి తన భార్య ఆ రోజు ఎన్టీ రామారావు గారి కూతురు, తండ్రినే భర్త వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అవుతున్న సపోర్ట్ చేసింది ఎందుకు ఈ సూట్ కేసులు తీసుకోవడానికి అని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే మనం చూసాం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి చెప్పుతో కొట్టి చెప్పులతో కొట్టించి అవమానించారు.
दानलो गोड़ा भुवनेश्वरी गर पात्र उंदी एंदुकंटे तन पात्र भर्त मुख्यमंत्री अय्याक तीसुकोच्चिन सूटकेस लेक्क पेट्टुकुंदाम अनि नेनु अनगलनु कदा मेम अनगलम कदा गानी जगन मोहन रेड्डी गारु माकु ओकटि चेप्पारु सभ्यता संस्कारंतो मात्लाडाली अनि चेप्पडंतो मेमु इवेवी मात्लाडलेदु मन करोना समयंलो బ్రాహ్మణీ గారు భువనేశ్వరి గారి మధ్య గొడవలు అయ్యాయని చాలా టాక్ వినిపించింది అంటే గత 5 ఏళ్ళలో వాళ్ళు సంపాదించిన సూట్ కేసులు పంచుకోవడం కోసం మీరు గొడవలు పడ్డారని మేము ప్రశ్నించొచ్చు కదా మేము కామెంట్ చేయొచ్చు కదా దాని అవేం మేము చేయట్లేదే అంటే ఇంట్లో ఆడవాళ్ళని కూడా బయటికి లాగే కుసంస్కారం మీ చంద్రబాబు నాయుడు గారిది మీ పార్టీ వాళ్ళది అలాంటి సంస్కారం లేని పనులు మా పార్టీ వాళ్ళు చేయట్లేదు ఇంతవరకు कंटिन्यू चेस्ते खच्चितंगा अला चेयाल्सि उंटुंदनि नेनु तेलियजेस्तानु अलागे चंद्रबाबु नायुडु गारु मोन्न ओकसारि मात्लाडारु साक्षिलो साक्षि पेपर्लो वार्त वच्चिंदि भारतम्मनि एंदुकु अरेस्ट् चेयकूडदु अनेसि निजंगा चंद्रबाबु नायुडु गारु 40 एळ्ळ इंडस्ट्री अंटारु 14 एळ्ळ मुख्यमंत्रिगा चेशारु इलांटि व्यक्ति ఇలాంటి దిగజారిపోయి మాట్లాడే మాటలు మాట్లాడతారు అని నేను ఊహించలేకపోతున్నాను అంటే అంత ఫ్రస్ట్రేషన్ గురైతే మాత్రం ఇంత ఘోరంగా దిగజారిపోవారా ఇలాంటి మాటలు అంటున్నారే సాక్షిలో వార్త వస్తే భారతమ్మని అరెస్ట్ చేయాలి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారే మరి అలాంటి చంద్రబాబు నాయుడు గారిని నేను ఒకటి ప్రశ్నిస్తున్నాను ఆ రోజు తీసుకుంటే హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరిగిందని ఆ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు ఆ వాహనాల్ని సీజ్ చేశారు అలాంటప్పుడు హెరిటేజ్ ని నడుపుతున్న భువనేశ్వరి గారిని గాని బ్రాహ్మణి గారిని గాని అరెస్ట్ చేయాలా మరి ఆ మాట మీరు అనగలరా చంద్రబాబు నాయుడు గారు నేను ప్రశ్నిస్తున్నాను అర్థమైందా మీకు ఆ రోజు హెరిటేజ్ వాహనాల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుంది అని చెప్పి ఆ రోజు పట్టుకోవడం జరిగింది అంటే దానిని నడుపుతున్న బ్రాహ్మణి గారిని గాని భువనేశ్వరి గారిని గాని అరెస్ట్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఇలాంటి భారతమ్మని సాక్షి పేపర్ ని కలిపి ఇలాంటి మాటలు మాట్లాడడం మానుకోవాల్సిందిగా మీకు హితవు పలుకుతున్నాను అలాగే ఈ అనిత గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని సాక్షిలో తప్పుడు వార్తలు రాస్తున్నారు అని చెప్తున్నారు కదా మరి నిజంగా తప్పుడు వార్తలు రాస్తే గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు మనందరికీ తెలుసు సాక్షి మీద ఎన్నో తప్పుడు కేసులు పెట్టారు ఏ ఒక్కటి కూడా నిరూపించలేకపోయారే నిజంగా అది తప్పుడు వార్తలైతే మీరు నిరూపించాలి కదా దీని బట్టి అర్థమవుతుంది ఏది నిజం ఏది అబద్ధము అనేది చంద్రబాబు నాయుడు గారు ఎంతగా దిగజారిపోయి వ్యవహరిస్తున్నారో దీని బట్టి మనకు అర్థమవుతూ ఉంది అలాగే నిన్న అనిత గారు అంటూ ఉన్నారు జగన్ మోహన్ రెడ్డి గారి పాలనలో పంచాయతీలు దైనీయంగా ఉన్నాయి అలాగే చంద్రబాబు నాయుడు గారి పాలనలో పంచాయతీ ప్రెసిడెంట్లకు స్వర్ణ యుగమని నిజంగా అనితమ్మ మీకు ఒకటి అడుగుతున్నాను నిజంగా చంద్రబాబు నాయుడు గారి పాలనలో స్వర్ణ యుగం పంచాయతీలుకుంటే ఈ జన్మభూమి కమిటీలు ఎందుకమ్మ మీ చంద్రబాబు నాయుడు గారు తెచ్చారు మరి ఈ జన్మభూమి కమిటీలు ఆ రోజు జలగల్ల ప్రజల్ని పీడించుకున్నాయే పూర్తిగా ఏ పథకం కావాలన్నా అవినీతి పెట్టిన పథకాలే తక్కువ వాటిలో ఎవరికి ప్రజలకు ఏ పథకం కావాలన్నా జన్మభూమి కమిటీ తాలూకా చేతులు తడపాల్సిన పరిస్థితి అంటే అలాంటి ఘోరమైన జన్మభూమి కమిటీల వల్ల పంచాయతీలు ఆ రోజుల్లో నిర్వీర్యమైపోయి అలాంటి మీరా మా జగనన్న పాలనలో పంచాయతీల గురించి మాట్లాడడం నిజంగా చాలా హాస్యాస్పదంగా ఉందని తెలియజేస్తున్నాను అలాగే జగనన్న పాలనలో లక్ష కోట్లు అప్పులు తీస్తున్నారు వాటన్నిటిని దోచేస్తున్నారని ఇంకో విమర్శ చేశారు అసలు నిజం చెప్పాలంటే జగనన్న పాలనలో ఏ అప్పైనా కూడా దాని పారదర్శకంగా ప్రజలకు అందిస్తూ ఉన్నారు ప్రజల అకౌంట్ లో వేస్తూ ఉన్నారు అన్నింటికి ప్రతి రూపాయి కూడా ఈ రోజు లెక్క ఉంది కానీ మీ చంద్రబాబు నాయుడు పాలనలో లక్షల కోట్లు ఎవరి జోబుల్లోకి వెళ్ళాయో ఎవరికీ తెలియదు నిన్నే చూసాం కేంద్ర మంత్రి గారు రాజ్యసభలో చెప్పడం జరిగింది 111,000 కోట్లు 2014 నుంచి 19 మధ్య లెక్క చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వము అని చెప్పి కొన్నిదేదో మేము ఆడించిన కొట్ర మా కొట్ర అనొచ్చు కానీ ఈ ప్రశ్న అడిగింది మీ ఎంపీ గారైన
కనక బేడల రవీంద్ర బాబు గారిని మీకు తెలుసు కదా అంటే ఈ 111000 కోట్లకి లెక్క జమ లేదని కేంద్రమే చెప్తూ ఉంది ముందు ఆ 111000 కోట్లకి లెక్క చెప్పి అప్పుడు మాట్లాడు అని తాని నేను తెలియజేస్తున్నాను ఇలా అన్ని రకాలుగా రాష్ట్రాన్ని నాశనం చేశారు చంద్రబాబు నాయుడు గారు తన పాలనలో అందువల్ల ప్రజలు 2019 ఎన్నికల్లో బుద్ధి చెప్పి ఇంట్లో కూర్చోబెట్టారు అది దాన్ని తట్టుకోలేక ఇలాంటి అవాకులు చవాకులు పేలుతూ ఉన్న పరిస్థితి మా జగనన్న పాలనలో 1000 తప్పులు అయిపోయాయి ప్రజలు బుద్ధి చెప్తారు అంటున్నారు అమ్మా అనిత మీ చంద్రబాబు నాయుడు గారి పాలనలో తన జీవిత కాలానికి సరిపోయిన 100000 తప్పులు చేసేశాడు అందువల్ల అతన్ని ఆల్రెడీ ఇంట్లో కూర్చోబెట్టారు తన జీవిత కాలంలో మరి ముఖ్యమంత్రి ఎవరు అనేసి మీకు అర్థమైంది కాబట్టి ఇలాంటి మాటలు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి మనం చూసాం జగనన్న తన పాలనలో ఈజ్ ఆఫ్ డూయింగ్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అలాగే సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా ఉంది అలాగే ఆర్బీకేలను తీసుకుంటే నీతి ఆయోగ్ ప్రశంసించిన పరిస్థితి మనం చూసాం కేంద్రం కూడా జాతీయ అవార్డుకి ఆర్బీకేల్ని ఎంపిక చేసిన పరిస్థితి మనం చూసాం అలాగే మీరు ఒక విషయం గుర్తుంచుకోండి కేవలం 3 ఏళ్ళలో 32 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా కేవలం 3 ఏళ్ళలో 28 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా కేవలం 3 ఏళ్ళలో 165000 కోట్ల రూపాయల్ని ఎటువంటి అవినీతికి తావు లేకుండా ప్రజల అకౌంట్ లో వేసిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా కేవలం 3 ఏళ్ళలో ప్రతిపక్షాని నామరూపాలు లేకుండా చేసిన ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా అసలు కేవలం 3 ఏళ్ళలో ప్రధానమంత్రి నుంచి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సహా ప్రతి ఒక్కరూ అభినందిస్తున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా చూసారా అది వన్ అండ్ ఓన్లీ మా జగన్మోహన్ రెడ్డి గారిని మేమందరం చాలా గర్వంగా చెప్పుకుంటూ ఉన్నాం ఇలాంటి గొప్ప ముఖ్యమంత్రి పాలనని చేతనైతే పొగడండి అంతే తప్ప ఇలాంటి పనికిమాలిన విమర్శలు చేయొద్దని తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే అంతి గారికి చివరగా నేను ఒక సలహా ఇవ్వబోతున్నాను చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు నీ మహిళల్ని కల్పు మొక్కల్ని తీసివేసేట్టుగా పీక్ పారేయడం అలవాటు తెలుగుదేశం పార్టీలో మహిళలకి గౌరవం లేదు వాళ్ళని ఉపయోగించుకోవడం పార్టీకి తర్వాత కల్పు మొక్కను తీసేసినట్టుగా పీక్ పారేయడం చూస్తుంటే మొన్ననే ఆ దివ్యవాణి గారికి ఏ విధంగా జరిగిందో మనం చూసాం మీ దగ్గర తిట్లు పురాణాలన్నీ అయిపోయి అనుకోండి మిమ్మల్ని కూడా ఆ విధంగానే మిగతా మహిళల్లాగానే కల్పు మొక్కను వేరేసినట్టుగా వేరేసే పరిస్థితి రానున్న రోజుల్లో రాబోతుంది అలాగే మీరు ఇలాంటి అవాకులు చవాకులు అర్థం లేని విమర్శలు కనుక చేస్తే మహిళలందరూ ఆంధ్ర రాష్ట్రంలోని మహిళలందరూ మిమ్మల్ని చీకొడతారు చంద్రబాబు నాయుడు గారు ఎలాగు కూడా మీ పని అయిపోయిందని మిమ్మల్ని పీకి పారేస్తారు కాబట్టి మీరు సంస్కారవంతంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను చివరగా అంతిక్ గారికి ఒకటి చెప్తున్నాను ప్రభుత్వ విధానాల మీద అలాగే నిర్ణయాల మీద జగనన్న తీసుకున్న నిర్ణయాల మీద మీరు విమర్శలు చేయండి వాటన్నిటికీ మా దగ్గర సమాధానం ఉంది ఖచ్చితంగా మీకు మేము సమాధానం చెప్తాం కానీ ఇలా మీరు సభ్యత సంస్కారం మర్చిపోతే మాత్రం ఖచ్చితంగా దానికి గట్టిగా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి తీసుకొస్తున్నారు మేము గట్టిగా మీకు సమాధానం చెప్తామని తెలియజేశాను ఇక ముందు మళ్ళీ ఇంట్లో ఆడవాళ్ళని ముఖ్యంగా మా భారతమ్మ గారి గురించి సభ్యత సంస్కారం గురి కూడా మరిచిపోయి మీరు మాట్లాడితే మా ప్రతిస్పందన చాలా తీవ్రంగా ఉంటుంది మీ భువనేశ్వరి గారు అలాగే బ్రాహ్మణి గారి గురించి కూడా మేము కూడా ఖచ్చితంగా రానున్న రోజుల్లో మాట్లాడాల్సి వస్తుందని మీకు హెచ్చరిస్తూ ఉన్నాను కాబట్టి మీరందరూ కూడా సభ్యతతో వ్యవహరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.